నమస్కారం. శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు జవాబుదారీతనంతో, నిజాయితీతో, బాధ్యతతో విధులను నిర్వర్తించాలని కలెక్టర్ తమీమ్ ఆన్సారియా అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమై వివిధ శాఖల అధికారులను పరిచయం చేసుకుంటూ ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ప్రాధాన్యతా కార్యక్రమాల వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేస్తూ వాటిని అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో వివిధ సమస్యలపై వచ్చే అర్జీలను సంబంధిత శాఖల అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకుని జవాబుదారీతనంతో అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రతికూల వార్తల నేపథ్యంలో ఆయా అంశాలపై విశ్లేషణ చేసుకుని వాటి పరిష్కార మార్గాలు, సమస్య మూలాలు తెలుసుకుని పరిష్కార దిశగా అడుగులు వేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఇన్ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నేను ఛాంబర్లో కలిశాను. అయినప్పటికీ ఒకే చోట్ల అందరితో కూడా ఒకసారి ఫార్మల్ ఇంట్రొడక్షన్ అవ్వాలి. తర్వాత వాట్ ఆర్ మై ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ యూ అనేది, అంటే ఇప్పుడు రాబోయే రోజులో అంటే వర్క్ కల్చర్ ఎలా ఉండాలి, వాట్ ఐఎమ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ అనేది ఫస్ట్ డేలోనే మీ అందరికి కూడా క్లియర్గా చెప్పాలని సో ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఫస్ట్ మీ అందరికి కూడా అండి, ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ ఇండివిజువల్గా పిలిచి మీ డిపార్ట్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ రివ్యూ మీటింగ్, అంటే ఏ ఇంపార్టెంటో ముందు స్టార్టింగ్ విత్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ నుంచి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ని పిలిచి రివ్యూ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఐ విల్ బి కవరింగ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. సో ఎప్పుడు మీకు ముందే మీకు ఇన్ఫార్మ్ చేసే మీటింగ్ పిలుస్తాము. సో మీటింగ్ పిలిచినప్పుడు ఎప్పుడైతే బీ పంక్చువల్. సో ఈరోజు 4:00 పిలిచాము, ఐ వాస్ రెడీ. సో 4:00 నుంచి వెయిట్ చేస్తున్నాం. సో మీ అందరూ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి 5 అయింది. సో దట్ షుడ్ నాట్ బి ద కేస్ అండి. సో రాబోయే రోజులో ఇఫ్ ఇట్ ఈస్ 4, ఇట్ ఈస్ 4:00. మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ గ్రేస్ టైం, బట్ అదర్వైజ్ ఎక్కడైతే ఇట్స్ 4 మీన్స్ 4. సో మీరు 4:00 మీటింగ్ పెట్టి మళ్ళీ 5:00 అన్నది దట్ షుడ్ నాట్ బి ద కేస్. జిల్లా అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ముందుకు తీసుకువెళ్లేందుకు పనిచేస్తామని, అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపూర్ణ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన లోపాలను సరిచేసుకుని కొత్త ప్రభుత్వంలో అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి వెలుగొండ ప్రాజెక్టును త్వరలో పూర్తి చేసి ప్రజలకు నీరు అందిస్తామని, జిల్లాలో తాగు సాగునీటి ఇబ్బంది లేకుండా చేస్తామని పూర్తిగా హామీ ఇచ్చారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తరపున ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా 5వ సారి గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, మాధవరావు, జడ్పీ చైర్పర్సన్ బుచ్చపల్లి వెంకాయమ్మ, దర్శిని ఎమ్మెల్యే బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, సీఈఓ మాధురి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికలు 2024 పార్లమెంట్కి అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రజా తీర్పు అనేది ఘనమైన తీర్పు ఇచ్చారు. ఆ తీర్పులో బాగుంట కుటుంబ సభ్యుడిని అయిన నన్ను బాగుంట శ్రీనివాసరెడ్డి 5వ పర్యాయం గెలిపించినందుకు ప్రధానంగా అధికారులకు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఉన్నాను. నేను గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఈ సమావేశాల్లో కూడా రావాలని అనుకుంటూ ఉన్నారు, వస్తారు కూడా. ఎందుకంటే ఇది చాలా ప్రకాశం జిల్లాలో 12 సీట్లు ఉంటే 10 సీట్లు అనేది రావడం అనేది చాలా అరుదైన విషయం. ఇటువంటి తీర్పు ఇచ్చిన ప్రజలకు మనం ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉన్నది. అందరూ కలిసికట్టుగా ఎంపీటీసీ సభ్యులైనా, ఎంపీపీలైనా, ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా అందరూ కూడా
ప్రతి ఒక్కరి బాధ్యత అనేది ప్రజలు మన మీద పెట్టిన నమ్మకానికి మొమ్ము చేయకుండా మనం చేయాల్సిన అవసరం ఉండదు. పార్టీలు గతిగా పనిచేయాల్సిన అవసరం అనేది ఉంది. ప్రకాశం జిల్లా చాలా వెనుకబడి ఉంది. మంచినీటికి సాగునీరు తాగునీరు అనే దానికి ఎప్పుడు కూడా కష్టాలు పడుతూ ఇక్కడ ఉంటుంటాం. వాటన్నింటినీ ఈ ప్రణాళికలో తీసుకొచ్చి వేలుగొండ ప్రాజెక్ట్ని మనం ముందు కూడా తీసుకొచ్చే దాని కోరుకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా శాసనసభ్యులకి మాకందరికి కూడా హామీ ఇచ్చున్నారు. అదేవిధంగా కొండకామక ప్రాంతంలో ఉన్న చిన్న సమస్యగా కూడా పోవాలన్నా కూడా అటువంటి సమస్యలు మనం ముందు తీసుకెళ్లాలంటే కలిసిరెట్టుగా పనిచేయాల్సిన అవసరం అనేది కూడా మాట ఉన్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా అంటే మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా ఏంటంటే ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసి రాష్ట్రాన్ని కూడా ముందుకు తరపిస్తాడనే ఒక భావన అనేది ఎవరిలో ఉన్న నమ్మకం ఈ మధ్య రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా చెప్పారు. ఒక మంచి లీడర్ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ రాష్ట్రానికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూడా ముందుకు సాగుతుందని కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చే దాని కొరకు కూడా మా ఎంపీల వంతు కృషిగా కూడా మేమంతరం కూడా చేస్తాం. అదేవిధంగా ఈ ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గం ఉన్న సమస్యలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉన్నాయి కూడా అవన్నీ కూడా రైల్వే అండర్ బ్రిడ్జ్లు ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం అనేది కూడా చాలా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఉన్నప్పుడు ఇవన్నీ కూడా రూపకల్పనలో ఒక రెండు మూడు నెలల్లోనే కూడా దాన్ని ముందు కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. శ్రీశైలంలో ఉన్న మండలాలన్నీ కూడా ఎందుకంటే వెలుగొండ ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటర్ అనేది అక్కడ ఉన్నది కాబట్టి అవన్నీ కూడా ఈ మ్యాపింగ్ లో చేసి ఇక్కడ మార్కాపురం జిల్లాలో కూడా కలిపితే కూడా బాగుంటుందని తెలుపుతున్నాను. ఈ బదిలో మంచినీళ్ళు వచ్చేదానికి అంటే ఆ స్కీమ్ లో కాంట్రాక్ట్ చాలా స్లోగా ఉన్నాయట, దయచేసి అధికారులు కూడా దాన్ని కూడా త్వరగా. రాష్ట్ర వ్యాప్తంగా దొరుకుతున్న జాతీయ లోక్ అదాలత్లో భాగంగా జిల్లాలో 26 బెంచీలు ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో భాగంగా ఒంగోలు జిల్లా కోర్టులో 10 బెంచీలను ఏర్పాటు చేసినట్లు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్యాంబాబు తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ భాగంగా జిల్లా కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమానికి జిల్లా జడ్జి ఏ భారతి ప్రారంభించారు. జిల్లాలో చిన్న చిన్న కారణాల వల్ల కేసుల దాకా వెళ్లిన వారిని జిల్లాలో 8,000 మందిని గుర్తించడం జరిగిందని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్యాంబాబు తెలిపారు. 6,000 మందికి నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. ఇరు వర్గాలను పిలిచి వారి రాజీ చేయడానికి లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 250 కేసులు ఇరుపక్షాల న్యాయవాదుల సమక్షంలో రాజీ చేయడం జరిగిందన్నారు. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేషనల్ లోక్ అదాలత్లో భాగంగా ఈరోజు మన జిల్లా కోర్టులోనే కానీ ప్రకాశం జిల్లాలోని ప్రతి కోర్టు ప్రాంగణంలో కూడా మొత్తం 26 బెంచెస్ అనేది వేయటం జరిగిందండి. ఈ 26 బెంచెస్లో కూడా మన జిల్లాలో ఉన్నటువంటి 8,000 కేసెస్ని ఐడెంటిఫై చేసి వాటిని అంటే రాజీ పడటానికి అనుకూలంగా ఉన్నటువంటి కేసెస్ 8,111 అనేవి ఐడెంటిఫై చేయటం జరిగింది. వాటిల్లో 6,000 కేసుల వరకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. మిగతా వాటికి ఈరోజు నోటీసులు జారీ చేసి ఈరోజు వారందరూ కూడా అటెండ్ అవడానికి గాను తగు చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ కేసెస్ అన్నింటిలో కూడా మనం ఏంటంటే చేసేది రాజీ పడటానికి అనుకూలంగా ఉన్నటువంటి కేసుల్లో రాజీ పడటానికి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు వాళ్ళిద్దరి మధ్య అవగాహన రాహిత్యం ఏదన్నా ఉన్నట్లయితే వాటిని సరిచేయటానికి కూడా ఇక్కడ మనకి ట్రైన్డ్ మీడియేటర్స్ని పెట్టి తద్వారా వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదిర్చి అటువంటి కేసెస్ అన్నీ కూడా పరిష్కారం చేయడానికి ఈ లోక్ అదాలత్లో భాగంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మన ఒంగోలు ప్రాంగణంలోనే కోర్టులో 10 బెంచెస్ కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ప్రతి ఆఫీసర్ కూడా ఈవినింగ్ ఏ టైం అయినప్పటికీ కూడా ఎంత లేట్ అయినా కానీ ప్రతి కేసు కూడా రాజీ అయితే దాన్ని చేసి రికార్డ్ చేసి వెళ్తారు. అటువంటి అవకాశం మన జిల్లాలోని ప్రతి కోర్టులో కూడా ఉంది. అట్లాగే మిగతా కోర్టులన్నింటిలో కలిపి 26 బెంచెస్ వేయటం జరిగింది. అంతేకాకుండా ఇప్పటి వరకు ప్రీలోకతల సిట్టింగ్లో అంటే ఏంటంటే మనకి రాజీ పట్టడానికి ఈరోజు వస్తారు వారి అడ్వకేట్స్ సమక్షంలో కానీ రాజీ చేయటం జరిగింది. ఆ కేసులు కూడా మొత్తం 138 కేసులు ఈరోజు వరకు సెటిల్ అయిపోయినాయి. నిన్నటి వరకు చూసుకుంటే 138, ఈరోజుకి ఇప్పటికి 250 కేసులు వరకు సెటిల్ అయిపోయినాయి. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకుని అప్పీలకి అవకాశం లేనటువంటి అంటే
లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నట్లయితే అది పూర్తి పరిష్కారం అన్నమాట. అటువంటి పరిష్కారం ఉన్నటువంటి కేసుల్ని లోక్ అదాలత్లో రాజీ చేసుకుని ప్రజలందరూ లబ్ధి పొందుతారని ఆశ. పార్లమెంటు సభ్యులుగా 5వ సారి ఎన్నికై ప్రమాణ స్వీకారం అనంతరం నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఆయన కార్యాలయంలో పలువురు అధికారులు, వివిధ ఉద్యోగ సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రవిశంకర్ గ్రూప్స్ చైర్మన్ కంది రవిశంకర్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం అభినందించారు. ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా ఉద్యోగులు కలిసి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ చేస్తున్న ట్రెజరీ ఉద్యోగులను ఎంపీ సత్కరించారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను ఎంపీ మాగుంట కట్ చేసి బీసీ సంఘాల నేతలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని బీసీ సంఘాల నాయకులు సత్కరించారు. శివన కింద కొంది ఎడ్జెంట్ సార్. ఓకే ఓకే సార్. అరే ఇక్కడే ఉన్నాడా బదులు? ఓకే. రికార్డుల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ తమీం అన్సారియా స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని వివిధ విభాగాలు, శాఖల కార్యాలయాలను కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. ప్రతి సెక్షన్లో వచ్చే ప్రతి ఫైల్ ఎప్పుడు వచ్చిందో తెలిసేలా డిస్పాచ్ రిజిస్టర్లో ప్రతిదీ నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చాలని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టులో నిర్వాసితుడికి సంబంధించిన మెడిటేషన్ చేయటానికి 6 నెలలు పడితే ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి ఫైల్స్ క్లియర్ చేయడానికి ఎంతకాలం పడుతుందని సిబ్బందిని ప్రశ్నించారు. ఫైల్స్ సకాలంలో నడపకపోవడంతో సంబంధిత అధికారులకు షోకాజు నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఇన్వార్డ్ డిస్పాచ్ రిజిస్టర్లను ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలని, ఫైళ్ల క్లియరెన్స్ పెండింగ్ లేకుండా చూసుకోవాలని అన్నారు. ముఖ్యంగా సమస్యల పరిష్కారం కోసం వచ్చే మీకోసం అర్జీల నిర్వహణలో మరింత అప్రమత్తత అవసరమని అన్నారు. పాత ఫైళ్లను భద్రపరచడం, రికార్డు రూమ్ నిర్వహణలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట ఇన్ఛార్జి డిఆర్ఓ విశ్వేశ్వరరావు, కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్, ఇతర అధికారులు ఉన్నారు. మరి వారి దగ్గర ఎన్ని ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఏ ఏ కేసు ఎన్ని ఎన్ని ఫైల్స్ ఉన్నాయి లిస్ట్ తీయండి. అరే మీరు చూసుకోవాలి, ఏం కథలు చెప్తున్నారు?
మరి మీరు అందుకు మీరు చేసేవంటి మంత్రాలు చేయకదంటే ఎనేబుల్ చేసిన వెంటనే వారు చేస్తారో లేదో చూసుకోవాలి కదా, అదే మీ సెక్షన్ పని కదా. ఇది ఫోన్ చేసిన సెక్షన్ ఇన్ఛార్జ్ శోకాస్ నోటీసులు వెళ్ళి వెలుగొండ ప్రాజెక్ట్ ల్యాండ్ అక్విజిషన్ చేసినందుకు మ్యూటేషన్ చేయడానికి జేసీ గారు కూడా ఇచ్చారు, కలెక్టర్ జేసీ నా పాత జేసీ ఇచ్చినది, ఇంకా వారు మ్యూటేషన్ చేయలేదు. ఇతను కూడా ఇవ్వండి అడిగితే అబద్ధం చెప్తున్నారు. ఎనేబుల్ చేస్తే వారు తహసీల్దార్ అదే వారు తహసీల్దార్ చెప్పి వదిలిస్తారా, వారు చేశారా లేదా చూడాలి. ఇది ఈ సెక్షన్ పని అదే, ఇది తప్ప వేరే ఏం చేస్తున్నారు? ఎన్ని ఫైల్స్ ఉంది తీయండి. దేవ్ గారు ఇక్కడ పెట్టి వారి దగ్గర చేయకుండా ఉన్న ఫైల్స్ అన్నీ తీయండి. ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఉన్నది, దానికి ఎలా చేస్తే ఇంకా ప్రైవేట్ ఉన్న వారికి మీరు ఎలా చేస్తారు? కరెక్షన్ మ్యూటేషనే కదా, ఆర్డర్ ఇచ్చిన తర్వాత జస్ట్ ఈ వర్క్ క్యారీ అవుట్ ద కరెక్షన్స్ అది చేయడానికి ఏంటి కష్టం మీకు? మానవ జీవన శైలిలో గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఆహార అలవాట్లతో పాటు వ్యాయామం తప్పనిసరిని చెన్నై అపోలో హాస్పిటల్ వైద్య నిపుణుడు డాక్టర్ వై విజయ చంద్రారెడ్డి అన్నారు. నగరంలోని ఒక హోటల్లో అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరికి గుండె సంబంధిత సమస్యలు రావడంతో పాటు సడన్గా చనిపోవడం జరుగుతుందని గుండె వైద్య నిపుణులు డాక్టర్ వై విజయ చంద్రారెడ్డి అన్నారు. దీనికి ముఖ్య కారణాలు ఆయిల్ ఫుడ్తో పాటు ఎక్కువగా వ్యాయామం చేయటం వల్ల గుండె సమస్యలు వస్తున్నాయని అన్నారు. బీపీ షుగర్ కొలెస్ట్రాల్లను కంట్రోల్లో ఉంచుకోవాలని ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని తెలిపారు. ప్రస్తుతం గుండె సమస్యలకు సరికొత్త టెక్నాలజీ పరికరాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. అధిక వ్యాయామం చేసిన గుండె సమస్యలు వస్తాయని, సడన్గా చనిపోవడం జరుగుతుందని కాబట్టి తక్కువ సమయం వ్యాయామం చేయాలని అన్నారు. సమావేశంలో సీనియర్ జనరల్ మేనేజర్ నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. నేను డాక్టర్ విజయ చంద్రారెడ్డి, వైవీసీ రెడ్డి అంటారు. అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. నా స్పెషాలిటీ వచ్చి హార్ట్ రక్తనాళంలో బ్లాక్స్ ఉంటాయి, కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాము, దాంట్లో యాంజియోప్లాస్టీస్ స్టెంటింగ్ చేయడంలోనూ అడ్వాన్స్ టెక్నిక్స్ రొటబ్లేషన్, అథిరెక్టమీ, ఫిజియాలజీ, ఇమేజింగ్, ఐవీఎల్ టెక్నిక్స్ యూజ్ చేయటము, లేజర్ కూడా ఉంది మనకు, లేజర్ యాంజియోప్లాస్టీ అన్నీ చూస్తున్నాము. ఇది కాకుండా డివైస్ థెరపీ అంటే స్పెషల్ అడ్వాన్స్డ్ పేస్ మేకర్స్ అండ్ డివైసెస్, ఆర్టిఫిషియల్గా వాల్వ్స్ మనము ఇంప్లాంట్ చేస్తున్నాము వితౌట్ సర్జరీ, టావి అని, టీఎంవీఆర్ అను, దాంట్లో కూడా మనకు ఎక్స్పర్టీస్ ఉంది. ఇంకోటి అన్యూరిజమ్స్ అంటాము, అన్యూరిజమ్స్ అంటే అవోట మెయిన్ రక్తనాళిలో వాపుల్లాగా వచ్చి పెద్దవి అయింటుంది, అది కొన్నిసార్లు రప్చర్ కూడా అవుతాయి. ఆ అన్యూరిజమ్స్లో స్టెంట్స్ పెడతాము, ఎండోగ్రాఫ్టింగ్ అని, దాంట్లోనూ మన స్పెషాలిటీ. సో ఆల్మోస్ట్ చాలా ఫీల్డ్స్లోనూ మనకు స్పెషాలిటీ ఉంది. నేను ఆల్మోస్ట్ 32 ఇయర్స్గా ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో ఉన్నాను. సో ఈ ఫీల్డ్లో మనం అప్పటికి ఇప్పటికి చూసినామంటే 32 ఇయర్స్ ముందరకు ఇప్పటికు చాలా ఎన్నో అడ్వాన్సెస్ వచ్చినవి, అవన్నీ కూడా ఇప్పుడు ఈజీగా తక్కువ ఖర్చు కూడా తగ్గింది, ఎందుకంటే ఎక్విప్మెంట్ కూడా కాస్ట్ తగ్గుతూ వస్తున్నది, ఇన్ని సంవత్సరాలుగా యూసేజ్ చూస్తున్నాము కాబట్టి చాలా మెరుగైనది పరిస్థితి, రిజల్ట్స్ బాగా ఇంప్రూవ్ అయినవి. ఒకప్పుడు మనము యాంజియోప్లాస్టీలో కానీ స్టెంటింగ్లో కానీ చేయలేని కేసెస్ సర్జరీకే పంపించేవాళ్ళము, ఎందుకంటే టెక్నాలజీలో కొన్ని రకమైన బ్లాక్స్లను సులువుగా యాంజియోప్లాస్టీలు చేయలేని సిట్యువేషన్స్ ఉండేవి, అవన్నీ కూడా ఇప్పుడు మనకు ఇప్పుడు ఉండే కరెంట్ టెక్నాలజీలో ఈజీగా మంచి రిజల్ట్స్ బాగా చేయగలుగుతున్నాము.
అసలు జనరల్గా అసలు ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎన్ని అసలు ఎట్లా చిన్న పిల్లల కానీ పెద్దవాళ్ళ దాకా ఇది హార్ట్ అటాక్స్ కర్నరీ అండ్ ఆర్టరీ డిసీజ్ హార్ట్ అటాక్స్ అనే జబ్బు మటుకు డెఫినెట్గా ఇన్సిడెంట్స్ పెరుగుతూనే ఉంది. అది ఎందువల్ల పెరుగుతుంది అంటే ఒకటి డైట్ విషయంలోనూ ఒకటి యాక్టివిటీ సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన స్ట్రెస్సెస్ ఎక్కువ ఉన్నవి కరెక్ట్ అవగాహన ఎటువంటి ఎర్లీ స్టేజెస్లో ఎట్లా డయాగ్నోస్ చేసి ముందరనే బాగు చేసుకోవాలనే ఐడియా కూడా లేకుండా అయిపోయింది. కొందరు హెల్త్ చెకప్ చేసుకుంటున్నారు కానీ హెల్త్ చెకప్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, బీపీలు షుగర్లు కొలెస్ట్రాల్ ఉన్నా కూడా దాన్ని మందులు వాడకుండా దానికి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఎవ్రీ ఇయర్ ఒక చెకప్ చేసుకుంటే హెల్త్ ఇంప్రూవ్ అవుతుందన్న అవగాహనలో కూడా వేస్ట్ చేసుకుంటున్నారు. సో ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము, రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఈ జబ్బు మనము హార్ట్ అటాక్స్ అనేవి సడన్గా వస్తాయి కరెక్టే, ముందర కనుక్కోగలుగుతాము అంటే యూజువల్గా బీపీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ రిలాక్సేషన్ ఇవన్నీ కూడా కారణాలని చెప్పవచ్చు. చిన్న వయసులో కూడా ఇప్పుడు ఎక్కువ మందికి వస్తున్నది అంటే దీన్ని ప్రైమార్డియల్ ప్రివెన్షన్ అంటాము, అంటే బీపీలు షుగర్ కొలెస్ట్రాల్ రాకుండా చేయాలి. అది కూడా అంటే ముందు నుంచే మనకు డైట్ కానీ యాక్టివిటీలోనూ మార్పులు తెచ్చుకోవాలి. కొన్ని సినారియోస్ ఎక్కువ టూ మచ్ ఎక్సర్సైజ్ చేసి హార్ట్ అటాక్స్ కానీ అరిథ్మియాస్ కానీ తెచ్చుకోవడం కూడా తప్పదు, ఎందుకంటే మరీ ఎక్కువ సడన్గా యాక్టివిటీ చేసినామంటే ఆర్టరీస్లో లైనింగ్ దెబ్బతిని సడన్గా హార్ట్ అటాక్స్ స్ట్రోక్స్ కూడా వస్తున్నవి. జనరల్ కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే షడన్గా హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది. కొలెస్ట్రాల్ అనేది అది కూడా చాలా ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ది హై కామనెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్లో స్మోకింగ్ ఓవర్ వెయిట్ షుగర్ బీపీ కొలెస్ట్రాల్, కొలెస్ట్రాల్ అనేది డెఫినెట్లీ ప్రూవన్ హై రిస్క్ ఫ్యాక్టర్. అది ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాము, అది కానీ ఎక్కువ ఉందంటే మటుకు దాన్ని ఫస్ట్ డైట్ కంట్రోల్తోనూ ఆయిల్ ఐటమ్స్ ఫ్రైడ్ ఐటమ్స్ కట్ చేసుకోవటము డైలీ యాక్టివిటీ ఉండటము కాకుండా మందులు కూడా చాలా ఇంపార్టెంట్. బ్రిటన్లో స్వల్ప విరామం. వృద్ధులు వికలాంగులు వితంతువులు విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం ప్రకటించిన ఎన్టీఆర్ భరోసా పథకంలో జూలై 1వ తేదీ నుంచి సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. కొండపి నియోజకవర్గం జరుగుమల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన విధంగా 3 నెలల పింఛన్ను 7,000గా అదేవిధంగా ఇతర పింఛన్లు నేరుగా ఇంటి వద్దనే చెల్లించడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమాన్ని ఎన్డీఏ నాయకులు శ్రేణులు ప్రత్యక్షంగా పరిశీలించి అర్హులైన అందరికీ అందే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాలలో ఎక్కడైనా పింఛన్దారులకు ప్రభుత్వం కల్పించే ఎన్టీఆర్ భరోసా పథకం అందాలని, ఎక్కడైనా అందకపోతే ఎన్డీఏ శ్రేణులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎక్కువ సమయం అందుబాటులో ఉండే అవకాశం ఉండేదని, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కారణంగా రాష్ట్రం అంతా పర్యటనలో సమీక్షలు ఉంటాయని, దాని కారణంగా కొంత సమయం ఇవ్వలేకపోతున్నానని దానికి కార్యకర్తలు అభిమానులు అర్థం చేసుకోవాలని అన్నారు. కార్యకర్తలకు ఎక్కడ సమస్య ఎదురైనా మంత్రిగానే కాకుండా మీ వాడిగా అందుబాటులో ఉంటానని, అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రిగా కీలక బాధ్యతలు ఉన్నందున స్థానికంగా తన సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటుందని, అంతేకాకుండా నియోజకవర్గ స్థాయిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ, మండల గ్రామ స్థాయిలో పార్టీ నాయకులు అందుబాటులో ఉంటారని, వారు అవసరమైన చర్యలు చేపడతారని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జరుగుమల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో మంత్రి పదవి లంఘించే అదృష్టం కలిగినందుకు ఒడ్డే ప్రజలకు, ప్రజలందరికీ, దామచర్ల కుటుంబానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నేను సార్ చూసుకుంటే చాలా 3వసారి గెలవడం అనేది కష్టమని, ప్రచారాలు ఉన్నప్పటికీ కూడా మంచి మెజార్టీ ఆ రోజు ప్రధానికి ఇచ్చిన తర్వాత మళ్ళీ చాలా కాలం తర్వాత ఇచ్చారు. కొండే వినియోగం నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకి అదో పెద్ద అయిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుండి నాకు మంత్రిగా అవకాశం కల్పించినందుకు ఇదంతా కూడా మీ అభిమానం, మీ కృషి, మీ అందరి సమిష్టి కృషి వల్ల జరిగిందనే విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటూ, ఇంతకుముందు పూర్తి స్థాయిలో అసెంబ్లీ ఎప్పుడో 10 రోజులు తిరిగితే నెలలో 20 రోజులు 25 రోజులు మీకు అందుబాటులో ఉండేవాడిని. ఇప్పుడు నేను మీకు అందుబాటులో ఉండే సమయం నెలకు 10-11 రోజులు అనేది తగ్గిపోయింది. కానీ మీకు ఏ సమస్య వచ్చినా స్థానికంగా మన మండల నాయకులు ఉన్నారు, తర్వాత సత్యా గారు ఉన్నారు, పోల్చారా గారు ఉన్నారు, ఎప్పటిలాగనే నేను మీ అందరికి కూడా సమస్యల పరిష్కారానికి కానీ పనిచేయడంలో కానీ ఎటువంటి లోటుపాట్లు లేకుండా అండగా ఉంటానని తెలియజేస్తున్నా.
ఈరోజు ఇంకో విషయం ఏంటంటే, నేను కొంచెం మీటింగ్లో బిజీగా ఉండి ఫోన్ తీయలేకపోయినప్పటికి కూడాను మా పిఏలు ఫోన్ చేస్తారు, కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే మేము స్వామితోటే మాట్లాడతాం, విషయం అంతా నీకు చెప్పమంటున్నారు. అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మీరు ఎమర్జెన్సీ అవుతుంది, మేము మీటింగ్లో స్లిప్ ఇస్తారు, లేదా మాట్లాడి చేసే అవసరం మళ్ళీ మీకు తర్వాత నేను మాట్లాడాలని చెప్తాను. దానివల్ల ఏంటంటే మీరు ఉదయం ఫోన్ చేసిన నేను ఎప్పుడో సాయంత్రం మీకు మళ్ళీ ఫోన్ చేయాల్సి వస్తుంది మీటింగ్ అయిపోయిన తర్వాత. అది ఎమర్జెన్సీ అయితే ఇక్కడ ఉండేటువంటి పిఏ మహేష్ గారి సన్ని కానీ మహేష్ కానీ అక్కడ ఆఫీస్లో మన తహసీల్దార్ గారు చేశారు, టమ్మటూరు మీకు కూడా చేశారు తెలియదు నాకు. ఆయన నాకు ఓఎస్డి గవర్నర్ కామేశ్వరరావు గారు, ఆయనైనా కానీ రెస్పాండ్ అయ్యి ముందు ఇస్తారు. అక్కడ దాకా లేకుండా మీకు సత్యా గారు ఫోన్ సార్ లోకల్ అందుబాటులో ఉన్నారు, నాతోటే పని ఉంటే వాళ్ళు అందుబాటులో వాళ్ళు వస్తారు. మీరు ఆ ఇబ్బంది లేకుండా మనకి ఏ పని కావాలో చేయించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఎల్లుండి 1వ తారీఖున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ, చరిత్ర ఎన్నడూ లేని విధంగా 4000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడే మనం నడిస్తే ఎకర పొలంకి 4000 అన్నారు. 4000 అంటే సంవత్సరానికి 48000. 1.5 ఎకరా యజమానికి అంటే జనసేన అధ్యక్షుడ శశిభూషణ్ ఎకరం బాధి పొలం ఉన్న వాళ్ళకి వచ్చినటువంటి కౌలు డబ్బులు అయ్యి ఇంకా పైకి పోతే 2 ఎకరాలు ఉంటుందని అది. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్య అధ్యక్షతన పాత జిల్లా అధ్యక్ష సమావేశ మందిరంలో సాదా సీదాగా జరిగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయి తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం జరిగింది. ఎక్కువ మంది శాసనసభ్యులు అధికార పార్టీకి చెందిన వారు జిల్లాలో గెలుపొందారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎంపికైన శాసనసభ్యులు ఎవ్వరూ హాజరు కాలేదు. దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్సీలు తోమాటి మాధవరావు, చంద్రశేఖర్ రెడ్డిలు హాజరయ్యారు. సుమారు 40 అంశాలపై అధికారులు చర్చలు జరిపారు. ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో తాగునీటి సమస్యపై చర్చ జరిగింది. ఎన్నికల సమయంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేశారని, ఎన్నికల అనంతరం మంచినీటి సమస్య గురించి పట్టించుకోవడం లేదని సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం మారడంతో అధికారులు పాత బిల్లులను చేయకుండా ఆపుతున్నారని, మేము చేసిన పనుల వరకు బిల్లులు ఇప్పించాలని జెడ్పి చైర్పర్సన్ దృష్టికి సభ్యులు తీసుకొచ్చారు. శాసనమండలి సభ్యులు తోమాటి మాధవరావు సభ్యుల సమస్యలను కలగజేసుకుని, శాసన మండలిలో అధిక శాతం వైసీపీకి చెందిన సభ్యులు ఉన్నారని, మీ సమస్యల పరిష్కారం కాకపోతే అక్కడ సభలో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. జిల్లాలకు సంబంధించిన విద్యాశాఖ అధికారులు వారి వారి నివేదిక పాటు గత సమావేశాల్లో సభ్యులు అడిగిన సమస్యలపై మేము తీసుకున్న చర్యలను వివరించవలసినదిగా, అలాగే ఇప్పుడు సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం క్లుప్తంగా ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. విద్యాశాఖ అధికారులు 3 జిల్లాల అధికారులు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అదే విధంగా కొమరలు హై స్కూల్ కు సంబంధించి 500 స్ట్రెంత్ ఉంది మేడం, అక్కడ 4 పోస్టులు ఖాళీ ఉండడం జరుగుతూ ఉంది. ఆ పోస్టులకు సంబంధించి గతంలో డిప్యుటేషన్ మీరు ఇచ్చినారు మేడం, ఈ 4 పోస్టులు కూడా నేను లాస్ట్ ఈ స్కూల్స్ క్లోజింగ్ టైంలో ఈ డిప్యుటేషన్ క్యాన్సిల్ చేశారు కాబట్టి వారికి ఇప్పుడు మళ్ళా ఆ డిప్యుటేషన్ ఇంప్లిమెంట్ చేసి కొద్దిగా 4 పోస్టులు ఫిల్అప్ చేసి కొద్దిగా మీరు చెప్పినటువంటి టైం లోపల డిప్యుటేషన్ అనే పదాన్ని మనకి ఇవ్వలేదు, ఓన్లీ వర్క్ అడ్జస్ట్మెంట్ కూడా గైడెన్స్ క్లియర్గా ఇవ్వలేదు. కానీ మనకి ఎక్కడికక్కడ టీచర్ అనేది స్కూల్లో సబ్జెక్ట్ టీచర్ లేరు అనే విషయం కాకుండా ఓన్లీ అడ్జస్ట్మెంట్ నియర్ బై స్కూల్స్ కి కాన్సెప్ట్ ఎంబీఎస్ డివర్స్ చదువుకోవడం లాస్ట్ టైం తీసుకోకుండా చాలా సబ్జెక్ట్ బుక్స్ ని మన పిల్లలకి కిడ్స్ టోటల్ గా మొత్తం అన్ని ఐటమ్స్ వచ్చిన పరిస్థితిలో ఇమీడియట్ గా ఎన్ని ఐటమ్స్ వస్తే అన్ని ఇప్పించవలసిందిగా ఆల్ ఎగ్జామ్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. స్కూల్ పాటికి చేర్చడం వరకు ఆ దర్శి కాన్స్టిట్యూన్సీలో 2 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఆ 2 మోడల్ స్కూల్స్ లో ఈ ఒక్కొక్క స్కూల్స్ లో స్ట్రెంత్ ఎలా ఉంది, అడ్మిషన్స్ ఎలా తీసుకుంటున్నారు, 7th 8th 9th ఉన్న వేకెన్సీ ఎలా ఫిల్అప్ చేస్తున్నారు, అక్కడ ఉన్న స్ట్రెంత్
మొత్తం ఆ ఉన్న స్ట్రెంత్కి 100 మంది మాత్రమే హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఈ హాస్టల్ పంపిణీ చేసుకోవడం కోసం ఎలా చేయాలి, అది కాకుండా హాస్టల్ ఫెసిలిటీ ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నారు, దానికి గైడ్ లైన్స్ ఏంటి. అదేవిధంగా ముళ్ళంపూర్లో కూడా మోడల్ స్కూల్ ఉంది కానీ హాస్టల్ లేదు, ఆ హాస్టల్ విషయంలో మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అన్న పాయింట్. అదేవిధంగా మొత్తం జిల్లా వైజ్ మొత్తంలో మా దర్శి కాన్స్టిట్యూన్సీతో పాటు జిల్లా వైజ్ కూడా గత ప్రభుత్వంలో వాటర్ ప్లాంట్లు అన్నీ పెట్టారు. ఈ వాటర్ ప్లాంట్లు ఎన్ని పనిచేస్తున్నాయి, ఆ ఏవే పనిచేయని లిస్ట్ ఎలా ఉంది, పనిచేయకపోతే ఎన్ని రోజుల నుంచి పని ఇప్పుడు రిపేర్ చేస్తారు కూడా మా దృష్టికి తీసుకురావాల్సింది. ఎందుకంటే దర్శి గర్ల్స్ హై స్కూల్లో కానీ ముళ్ళమూరు మోడల్ స్కూల్స్లో కానీ ఈ విధంగా వాటర్ ప్లాంట్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు మీ దగ్గర ఉన్న విషయం చెప్పవలసింది. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వ అధికారులు సచివాలయాలకు తీసుకెళ్ళి కూడా ఓకే, దాంట్లో ఇబ్బంది లేదు. వాళ్ళకేమి ఎక్కడ కక్షలు కానీ వేరే అవకాశం వాళ్ళ మీద ఉండే అవకాశం లేదు. అలుగులందరికీ కంటిన్యూగా వస్తాయి. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వమంటున్నారో మళ్ళీ గ్రామాల్లో ఈ వాతావరణం అందరూ ఓల్టేజ్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా మీరు చూసుకోండి. ఈ సందర్భంగా మీకు తెలియజేయాలి, అదే మాదిరి మనం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. పెన్షన్ ఇస్తున్నారు, వాళ్ళందరికీ తప్పనిసరిగా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్ అయితే ఎవరికి ఆపడం లేదు, అది ఒకటి. రిగార్డింగ్ జీవిత పథకం, కొంతమందికి అకౌంట్లో పడలేదు అమౌంట్ అన్నారు, అది వాస్తవం. సో పాత పథకాలు మళ్ళీ కంటిన్యూ చేస్తారా లేదా అన్న విషయము మనకు ఇంకా ప్రభుత్వం నుంచి సూచన అయితే ఏమీ రాలేదు. సో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటే అవి గత అనేక సంవత్సరాల నుంచి రేషన్ షాప్ డీలర్గా ఉన్నటువంటి వ్యక్తులను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ఇష్టమైనటువంటి వాళ్ళని పెట్టుకోవడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళని తీసేసే కార్యక్రమం నడుస్తూ ఉంది. దయచేసి జేసీ గారు నేను అడుగుతుంది ఏంటంటే, పనిచేసేటువంటి వాళ్ళని కంటిన్యూ చేయండి. అలా కంటిన్యూ చేయకుండా మధ్యలోనే తీసేసే ఒక బ్యాలెన్స్ దానికి ఎటువంటి ఏదైనా ఉండుంటే పౌర సరఫరాల శాఖ నుంచి మాకు ఇప్పించమని కోరుతా ఉన్నాం. అనేక సంవత్సరాల నుంచి అదే వృత్తిగా అదే బతుకుదరంగా బతుకుతున్నటువంటి డీలర్ని తీసేస్తున్నారు. ఇంకా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళని తీసేయడానికి సమాయత్తం అవుతా ఉన్నారు. ఇంకొన్ని గ్రామాల్లో అయితే సర్పంచులు, టీడీపీ సర్పంచులు ఉన్నటువంటి వాళ్ళు మాకు ఉన్నటువంటి చెప్పిటీసులకు తీర్మానాలు ఇవ్వట్లేదు. గ్రామ సర్పంచ్ తీర్మానం లేకుండా మీరు ఏం చేయడానికి లేదని మా చేతులు కట్టేస్తా ఉన్నారు. దయచేసి వీటి మీద మాకు ఏదైనా ఒక పరిష్కారం ఇప్పించి తీర్మానం ఇవ్వనటువంటి సర్పంచుల మీద ఒక చర్య తీసుకోవాల్సిందిగా కోరుతాం. పాత యాప్ ద్వారా ఇంతకుముందు ట్రాన్స్పోర్టేషన్ యాప్ ద్వారా జనవరి వరకు మనకు బిల్స్ కోసం మనం కలెక్టర్ గారికి ఫైల్ పెట్టడం జరిగింది. జిల్లా అధికారులందరూ కూడా మళ్ళా ఈ సమావేశం జరిగేది మళ్ళా 3 నెలలకి అధికారుల ప్రతినిధులు ఇప్పుడే మొదలు పెట్టారు. ఈ వచ్చే సమావేశ టయానికి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు ఎంతమంది ఈ సీట్లో ఉంటారో తెలియదు. కాబట్టి మేము అడిగేది ఎస్సీ గారు, మీరొక్కరే కాదు అన్ని జిల్లా అధికారులు దృష్టికి మీద తీసుకొచ్చి ఏంటంటే జేసీ గారు చెప్పి చైర్పర్సన్ గారి ద్వారా తొందరగా మా వాళ్ళు చేసినటువంటి బిల్లులు కానీ బుక్ రికార్డులు చేయాల్సింది కానీ పేమెంట్లు. ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్లో నూతన కలెక్టర్ తమీం అన్సారియాను ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి సేలవతో సత్కరించారు. ఎంపీతో పాటు టీడీపీ నాయకులు బెల్లం సత్యనారాయణ, తత్తప్రసాద్, నాదెండ్ల సుధాకర్, కొర్రపాటి శ్రీనివాసరావుతో పాటు పలువురు నాయకులు, వివిధ సంఘాల నాయకులు కలెక్టర్కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పీజీ పూర్తి చేసుకుని బయటకు వెళ్లే వైద్య విద్యార్థులకు గుడ్ క్లినికల్ ప్రాక్టీస్ ద్వారా మంచి పేరు వస్తుందని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఏడుకొండలరావు వెల్లడించారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఫార్మకాలజీ విభాగం ఆధ్వర్యంలో పీజీ విద్యార్థులకు
గుడ్ క్లినికల్ ప్రాక్టీస్పై వర్క్షాప్ నిర్వహించారు. వర్క్షాప్ను ఉద్దేశించి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ వైద్య విద్యార్థులు నిత్యం చదువుతూ పరిశోధనలపై దృష్టి సారించాలని అన్నారు. ఇలాంటి వర్క్షాపుల ద్వారా సబ్జెక్టులో మరింత పట్టు సాధించే అవకాశం ఉంటుందని అన్నారు. వర్క్షాప్ పరిశీలకులు, సీనియర్ వైద్యులు చుంచు చెలమయ్య మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ చాలా ముఖ్యమని, క్రమశిక్షణ కలిగి ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. తన సర్వీస్ గురించి పీజీ విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ సుధాకర్, ఫార్మకాలజీ హెచ్ఓడి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. బంగారు సేవకుడు చెలమయ్య సేవా స్ఫూర్తికి వయసు అడ్డు కాదు అని ప్రశంస ఇచ్చి సన్మానించారు. 2006లో ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు రూటెడ్ హిజ్ రూట్స్ ఆంధ్రప్రదేశ్ ఆనర్స్ రూటెడ్ హిజ్ రూట్స్ అనే బిరుదుతో ఆయన్ని సన్మానించారు. అలాగే 2013లో సాక్షి వాళ్ళు చెలమయ్యను ఆదర్శంగా తీసుకోవాలి అని వాళ్ళు చెప్తూ వచ్చారు. At that time, they got the same type of galleries, only difference is we didn't have the ACs in those days. Second thing is, in those days, all the ladies used to wear saris. Now, we won't have anybody wear saris here. So, at that time, we are 125 in batch. In 125, only 35 ladies are there, remaining are boys. ఈ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మహా అయితే డిఎం లేదా ఎంసీహెచ్ చేసిన తర్వాత మీరు బాహ్య ప్రపంచంలోకి పేషెంట్స్ లోకి వెళ్ళిపోతున్నారు. రేపు ఏదన్నా మీరు పేషెంట్స్ మీద పరిశోధన చేయాలన్నా, క్లినికల్ ట్రయల్ చేయాలన్నా, అయితే మీరు గవర్నమెంట్ సర్వీస్ లోకి వచ్చిన తర్వాత ఒక రీసెర్చ్ పేపర్ మ్యాండేటరీ చేసింది. ఇవన్నీ చేయాలంటే ఇవాళ మీరు నేర్చుకున్నదే రేపు ఇంప్లిమెంట్ చేయాలి. ఒక క్లినికల్ ట్రయల్ అంటూ ఉంటుంది, ఎథికలా అనెథికలా, అది పేషెంట్ ఫ్రెండ్లీనా లేదా పేషెంట్ ఎనిమీనా, అది కాస్ట్ ఎఫెక్టివా కాదా, దానికి అథెంటిసిటీ ఉందా, అలాగే ఒక పేషెంట్ తో కానీ మీరు రీసెర్చ్ చేసేటప్పుడు ఏదన్నా అసలు ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనేది ఎలా తీసుకోవాలి, ఏ లాంగ్వేజ్ లో తీసుకోవాలి, అసలు ఈ జీసీపీ యొక్క గైడ్ లైన్స్ ఏంటి, ఈ జీసీపీ యొక్క పిల్లర్స్ ఏంటి, ఇవన్నీ మీరు క్షుణ్ణంగా ఇవాళ నేర్చుకొని ఒక సర్టిఫికేట్ కోసం కాదు, భవిష్యత్తులో మీరు ఇంకా 60 ఇయర్స్ దాదాపు మీరు ప్రాక్టీస్ లో ఉంటారు, పేషెంట్స్ తో ఉంటారు, కొంతమంది అకాడమిక్ యాక్టివిటీస్ డాక్టర్ గా చేస్తూ. సో మనకి ఈరోజు ఒక ఏపీ మెడికల్ కౌన్సిల్ వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఒక గొప్ప మనిషిని మన దగ్గర పంపించారు ఒక అబ్జర్వర్ రూపంలో, ఆయన సదా 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 మీకు పంపిస్తాను సార్. మీ యొక్క మన నుంచి కూడా నేర్చుకోవడానికి బోల్డ్ మంది ఎదురు చూస్తున్నారు మన కోసం, వాళ్ళ కోసమైనా ఆదర్శంగా ఉండాలి, బాగా నేర్చుకొని బయట ప్రపంచంలోకి వచ్చి మీరు బాగా రోజు రోజు గుర్తు చెందాలని ఆశిస్తూ కరవది గ్రామంలో వెలసిన 25 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహ దశమ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సువత్సలాంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని వైఖానస ఆగమయుక్తంగా జరిపించారు. గ్రామంలోని మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు కళ్యాణ మహోత్సవానికి వ్యాఖ్యానాన్ని అందించారు. నారాయణం రామదీక్షితులు, నారాయణం రామాచార్యులు, నారాయణం అనిల్ కుమార్ కళ్యాణ క్రతువు శాస్త్రోక్తంగా జరిపించారు. శ్రీ అభయాంజనేయ విగ్రహ కమిటీ కరవది వారి ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆంజనేయ స్వామి వేషధారణలో కళాకారులు చేసిన నృత్యం పలువురిని ఆకట్టుకుంది. కరవది గ్రామంలో సువత్సలాంజనేయ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగడం అనేది ఈ గ్రామానికి మొత్తానికి కూడా శుభకరమైనటువంటి విషయం. అటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనకు అర్చక స్వాములు నారాయణం రామ దీక్షితులు గారు, నారాయణం రామాచార్యులు గారు, రామాయణం నారాయణం అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో చక్కగా వారు ఇప్పుడే మనకి అభిషేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ముఖ్యంగా మనం వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం చూస్తాం, శివపార్వతుల కళ్యాణాన్ని చూస్తాం, అనేక దేవతల యొక్క కళ్యాణాన్ని చూస్తాం. కానీ ఆ దేవతల కళ్యాణాన్ని చూసేదానికన్నా సువత్సల ఆంజనేయ స్వామివారి కళ్యాణాన్ని చూడటం వల్ల
మనకి మోక్షం సిద్ధిస్తుంది, మనకి సౌభాగ్యం కలుగుతుంది, మనందరం కూడా పవిత్రులు అయ్యేటటువంటి ఒక శుభకరమైనటువంటి కళ్యాణ కార్యక్రమాన్ని మనందరం కూడా వీక్షించబోతున్నాం. అతులిత బలదామం స్వర్ణ శైలాభదేవం దను జమన కుసాను జ్ఞానినామ అగ్రగణ్యం సకల గుణ నిదానం వానరాణామదీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి భోష్పదీకృతం వారాసిం మసికీపుత్రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణార్థమే. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తే ఏమి కలుగుతున్నాయా అంటే ఆయనే అతులిత బలదాముడు, అతులిత బలదామం స్వర్ణ శైలాభదేహం. అతులిత బలదాముడే కాదు ఆయన, మన అందరం రకరకాల ఇసుక కొండలు చూస్తుంటాం, రాళ్ల కొండలు చూస్తుంటాం, గ్రానైట్ కొండలు చూస్తుంటాం. నేత్ర అవయవ శరీరదాన ప్రోత్సాహకులు ఐక్యవేదిక హైదరాబాద్ అమ్మ నేత్ర అవయవ శరీరదాన ప్రోత్సాహకుల సంఘం కందుకూరు దమ్మ చక్ర ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సంతపేటలోని బత్తల బాలయ్య సంజీవమ్మ ధార్మిక భవనంలో తలపెట్టిన అవయవదాన అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండరావు తెలిపారు. వైద్య కళాశాల ప్రాంగణంలో ఆహ్వాన పత్రికను ప్రిన్సిపాల్ ఆవిష్కరించారు. అవయవదాతల కోసం ఎదురు చూస్తున్న అభాగ్యులు వేల సంఖ్యలో మృత్యువుతో పోరాడుతున్నారని, ప్రజలు స్వచ్ఛందంగా అవయవదాతలుగా ముందుకు వచ్చి అటువంటి వారికి పునర్జన్మ ప్రసాదించవచ్చని ప్రిన్సిపాల్ అన్నారు. ఒక అవయవదాత సుమారు 8 మందికి పునర్జన్మ ఇవ్వచ్చని అన్నారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల రాష్ట్రంలో ఇతర వైద్య కళాశాల విద్యార్థుల పరిశోధన నిమిత్తం మృతదేహాల కొరత ఉందని, నైపుణ్యవంతులైన వైద్యులు తయారు కావాలంటే ప్రజలు స్వచ్ఛందంగా మృతదేహాలను వైద్య కళాశాలకు దానం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు జి నాగేశ్వరరావు, ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మాడల సుబ్బారావు, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి వెంకటేశ్వర్లు, హరిత ప్రకాశం ఫౌండేషన్ నాయకులు పి మోహన్ రావు, బి కృష్ణ, జి కోటేశ్వరరావు, పి సురేష్, వైద్య కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఇన్ని దానంలో కల్లా మిన్న ఏంటంటే అవయాన్ని దానంగా ఇవ్వటం. దాన్ని మించిన మహత్తరమైనటువంటి దానం ఇంకేది లేదండి. సో అందులో భాగంగానే ప్రకాశం జిల్లా నేత్ర అవయ శరీర దాన ప్రోత్సాహకుల ఐక్య వేదిక ఒంగోలు వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరగబోతుందండి. సో ఈ అవగాహన సదస్సుకి మీ అందరూ దయచేసి వీంచేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నామండి. ఎన్నో అభాగ్య జీవులు సరైన టయానికి ఆ అవయాలు అందక, లేకపోతే అనేక వ్యాధులతో, లివర్తో కానీ, కిడ్నీతో కానీ, కంటి వ్యాధులతో బాధపడేవాళ్ళు 100% వాళ్ళకి అవయాలు రిక్వైర్మెంట్ ఉంది. అలాంటిది సరైన టైంలో అందకపోవటం వల్ల ఏమవుతుందంటే విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారండి. సో ఈ అవయాలు దానం చేయటానికి, అలాగే ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయితేనేమి, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయితేనేమి, లేకపోతే లివర్ ట్రాన్స్ప్లాంట్ అవ్వటానికి కూడాను మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా కొన్ని గైడ్లైన్స్ ఫామ్ చేసింది. అది డాక్టర్ రాంబాబు అని చెప్పి ఉన్నారు, వైజాగ్లో ఆయన విమ్స్ డైరెక్టర్ అండి. ఆయన దానికి మెయిన్ నోడల్ ఆఫీసర్గా అవయదానానికి ఉంటారు. తన అవయ దానం మీద కూడాను అందరికీ నలుగురికి చెప్పి అందరినీ ప్రోత్సాహపరిచి మీరు కనుక ముందుకొచ్చి ఒక కుటుంబం నుంచి ఒక్కళ్ళైనా వస్తే బాగా రిక్వైర్మెంట్ ఉన్నటువంటి 10 మందిలో ఒకళ్ళకు ఉపయోగపడినా మన జీవితము సార్థక అవుతుందండి. సో దయచేసి మన ప్రకాశం జిల్లా నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల ఐక్య వేదిక ఆ కమిటీ మెంబర్సు ప్రెసిడెంట్ అందరు ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళు చాలా కష్టాలకు వచ్చి రేపు ఒక అవగాహన సదస్సు జరుపుతున్నారు. దయచేసి ఆ కార్యక్రమానికి వచ్చి మీరు దాన్ని పాలు పంచుకొని విజయవంతం చేసి, అలాగే ఈ అవధాన కార్యక్రమంలో కూడాను దయచేసి అందరూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సిందిగా కోరు.
అన్ని దానాల్లో కల్లా ఒక మనిషి మరణించిన తర్వాత కూడా మళ్ళా జీవించేటువంటి ఒక మహత్తర అవకాశము శరీర దానంలోనే అవయవ దానంలోనే ఉంది. మరి గంజి ఈశ్వర్లింగం గారు హైదరాబాద్ వేదికగా మరి అమ్మ నేత్ర అవయవ శరీర దానాల ప్రోత్సాహ సంఘాన్ని ప్రారంభించి గత 2 దశాబ్దాలుగా కొన్ని 100,000 మందికి ఒక మంచి అవగాహన కలిగించడం ద్వారా కొన్ని 100,000 మందికి అవయవ దానం ద్వారా పునర్జన్మ ఆయన ఇప్పించగలిగారు. ఆ మహనీయుడు మానవతావాది రేపు మన యొక్క అవగాహన సదస్సుకు ఇచ్చేసి అందరికీ కూడా అవగాహన కలిగిస్తారు, అనుమానాలు తీరుస్తారు. మరి ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయటం ఏంటంటే మరి హరిత ప్రకాశం ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యం లో అట్లాగే ప్రకాశం నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి అందరూ వేలాదిగా సకుటుంబ సమేతంగా విచ్చేయాల్సింది. సింథైట్ మిర్చి ఫ్యాక్టరీ నుంచి వెలువడే కోర్ దుర్గంధం నియంత్రణపై కమిటీ వేసి విచారణ జరిపిస్తామని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సిహెచ్ఎస్ శ్రీధర్ హామీ ఇచ్చారు. కురిసపాడు మండల కార్యాలయంలో ప్రజాభిప్రాయం ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదకరమైన ఉద్గారాలు ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్నందున మిర్చి ఫ్యాక్టరీని ఎత్తివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పర్యావరణ అనుమతులతోనే ఫ్యాక్టరీని నడుపుతున్నామంటూ కంపెనీ ప్రతినిధులు ఇన్ఛార్జి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో అక్కడకు చేరుకుని ఫ్యాక్టరీ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అధికారులు, గ్రామస్తులు సదరు కంపెనీ ప్రతినిధుల నుంచి ఇన్ఛార్జి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు, పర్యావరణానికి ఎలాంటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సిహెచ్ఎస్ శ్రీధర్ చెప్పారు. మిర్చి ఫ్యాక్టరీలో ఎండు మిర్చి నుంచి నూనె ఉత్పత్తి చేసే క్రమంలో కోరు వెలువడుతుందని గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే ఉద్గారాలపై పరిశీలిస్తామన్నారు. మిరపకాయ పిప్పి వాడకం ద్వారా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారనే అంశంపై కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామని అన్నారు. గ్రామస్తుల సమక్షంలోనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు విచారణ జరిపేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఫ్యాక్టరీ పనిచేసే సమయంలోనే సమగ్ర విచారణ జరుపుతామని అన్నారు. వాగు పౌరంభోకు భూముల్లో నుంచి అక్రమంగా రహదారి నిర్మించారని వచ్చిన ఫిర్యాదులపై విచారిస్తామని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో చీరాల ఆర్డీఓ జి సూర్యనారాయణ రెడ్డి, తహసీల్దార్ సుశీల, అనుబంధ శాఖల అధికారులు, గ్రామస్తులు, ఫ్యాక్టరీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బంధువులు వచ్చినా మనం బయట కూర్చొనే మాట్లాడుకుంటాం, కానీ 10 నిమిషాలు కూర్చొనే విధానం కూడా అవకాశం లేకుండా పోయింది. మనకి సింగరాయకొండ దగ్గర బ్యారేజ్ వేసుకుంది, అక్కడికి వెహికల్లో వెళ్తున్నా మనకు ఆ వాసన వస్తుంది, గ్లాసులు పైకి ఎత్తుకున్న కార్లో. మేదరమెట్లు వచ్చాము అనే దాని గుర్తింపు సౌత్ బైపాస్ నుంచి మనం ఎంటర్ అవగానే ఒంటి మీద ఎక్స్ట్రాక్షన్, నెక్స్ట్ థర్డ్ ప్యూరిఫికేషన్. మేజర్గా మనకి పొట్టు దీని నుంచి వచ్చే స్మెల్ అయినా కానీ ఏదైనా ప్రీ ప్రాసెసింగ్ సెక్షన్ అంటే చిల్లీని హ్యాండిల్ చేసేటప్పుడు వచ్చేదాని నుంచి అని చెప్పి మేజర్ కంప్లైంట్స్ సార్. ఇవి 4 సెక్షన్స్కి వచ్చేటప్పటికి స్క్రబ్బర్స్ ఫస్ట్ ఏంటంటే డస్ట్ కంట్రోల్కి డస్ట్ కలెక్టర్స్ అని ఉంటాయి సార్, లార్జ్ పార్టికల్స్ కలెక్ట్ చేయడానికి డస్ట్ కలెక్టర్స్ పెట్టారు. నెక్స్ట్ బ్యాగ్ ఫిల్టర్స్ ఇన్స్టాల్ చేశారు సార్, బ్యాగ్ ఫిల్టర్స్ తర్వాత స్క్రబ్బర్స్ ఇన్స్టాల్ చేశారు. సో చివరి 2 పెల్లెటైజేషను, నెక్స్ట్ పల్వరైజేషన్, ఈ రెండింటిలో కొంచెం ఫైవ్ డస్ట్ వస్తుంది కాబట్టి అక్కడ యాక్టివేటెడ్ కార్బన్ మ్యాక్సిమం ఎప్పుడన్నా ఓవర్ డిమాండ్ ఉన్నప్పుడు 5.5 మంత్స్ వరకు వెళ్తుంది తప్ప దానికి మించి ప్రొడక్షన్ అయితే ఉండదు. సో ఇప్పుడు బాయిలర్ కన్సర్న్ అది మా స్పెంట్ శాంపుల్ సార్, ఏదైతే మనం ఎక్స్ట్రాక్షన్ తర్వాత యూజ్ చేస్తామో అదే బయోఫ్యూల్ ఫర్ బాయిలర్ సార్ ఇప్పుడు మనం వాడేది. సో ఇప్పుడు దీంతో బాయిలర్ ఏదైతే ఫ్యూయల్ ప్రాబ్లం అనేది మనం మాట్లాడుతున్నాము, మన దాంట్లో నాట్ ఓన్లీ ఈఎస్పీ సార్, ఎలెక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ కాకుండా సైక్లోన్స్ కూడా ఇంకా ఇంక్లూడ్ చేసాం. సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ఎలెక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ సైక్లోన్లో మ్యాక్సిమమ్ పాయింట్ కూడా అదే సార్, 100% కోర్ లేదు అని 1 మంత్ బ్యాక్ పర్మిషన్ లేనప్పుడు వరకు కూడా రైస్ ఫస్ట్ వాడారు. ఇప్పుడు పర్మిషన్ తెచ్చుకొని ఇది వాడుతున్నారు. అవునా, వాడి అప్పటికి ఇప్పటికి మీకు పంజెన్సీ ఇప్పుడు అన్న వాళ్ళందరూ ఉంది అది చెక్ చేయాలి. అయితే పంజెన్సీ చెక్ చేయడానికి వాళ్ళ దగ్గర కూడా మెషిన్స్ లేవు, సైంటిఫిక్ మెషిన్స్ లేవు. ఇట్స్ ఓన్లీ హ్యూమన్ బేసిస్ లో చేయాలి అంతే కదా. ఇప్పుడు ప్రకారం మనం బిల్డ్ కాలుస్తే రాదా దీనివల్ల అయితే పంజెన్సీ 100% రాదు, 100% చెప్పాలి. మేము రోజుకి ఎన్ని లోడ్స్ వస్తున్నాయి రాసుకో, లాస్ట్ 2 ఇయర్స్లో వాళ్ళు ఎంత రైస్ రాసుకున్నారు పర్ డే బేసిస్, అది ఒకసారి లెక్కలు తీయండి. ఓకే, ఈ 3 లెక్కలు తీసి ఇక్కడ పోతుంది, అంతకంటే ఎక్కువ అని తెలుస్తుంది. అది అర్థమైంది అంటే ఒకే రోజు ఎక్కువ కొంటారు లోపల రాసుకొని నెమ్మది నెమ్మదిగా వాడదామని చెప్తున్నటువంటిది. అలాగే అటు కంపెనీ వాళ్ళు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు 3 చెప్తున్నది కూడా మేము తీసుకున్నాము. మెయిన్ మెయిల్ ఏం చేస్తామంటే
ఆల్రెడీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు జోనల్ ఆఫీస్ నుంచి అన్నారు. ఒకసారి మరొకసారి దీన్ని మీరు వెరిఫై చేయండి, చేసి సరైన రిపోర్ట్ మళ్ళీ నాకు ఇవ్వండి. అంటే ప్రజలు వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి వెళ్ళండి, సో దట్ ఆ స్మెల్ కంటెంట్ ఏంటి, వాడడం వల్ల ఎంత వస్తుంది అనేది సరిగ్గా మెజర్మెంట్ చేయండి. సైంటిఫిక్ మెజర్మెంట్ లేదు కాబట్టి ఇప్పుడు దాన్ని అవును అనడానికి కాదు అనడానికి రెండూ లేవు. ఒకటి కంపెనీ వాళ్ళు అసలు రావట్లేదు అంటే అది నిజం కాకపోవచ్చు, లేదా గ్రామస్తులు ఫుల్గా వస్తుంది అంటే అది కూడా మనము చెప్పాలంటే మనకంటూ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ లేదు. సో దాన్ని మళ్ళీ కమిటీగా అందరినీ ఫామ్ చేసి పంపిస్తాను. మెయిన్వైల్ మీరందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండండి. సో మేము ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హైయర్ ఆఫీషియల్స్ దృష్టికి తీసుకెళ్తాము, చూసి దీన్ని ఏ విధంగా సొల్యూషన్ తీసుకురావాలి అనేది మేము ఆలోచిస్తాము. సో మెయిన్వైల్ మీరందరూ కూడా ప్రశాంతంగా ఎవరి దాంట్లోకి వారు వెళ్ళండి. పొగలో రోడ్డు వేశారని మీరు కంప్లైంట్ చేశారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేసి అది వాకుపూరం పోక కాదా అనేది మేము నిర్ధారిస్తాం, ఒకటి. రెండవది, వాళ్ళు ఆ పిప్పి మిరపకాయల పిప్పి వాడడం వల్ల బాగా ఘాటు వస్తుంది, విలేయర్స్ మొత్తం కూడా ఘాటు వల్ల ఇబ్బంది పడుతున్నారు అనేది మీరు ఇచ్చిన రెండవ కంప్లైంట్, అది మేము తీసుకున్నాము. మీరు కోరుకున్నది ఏంటి, వాళ్ళ స్పెంట్ ఉపయోగిస్తున్నప్పుడు ఊరు మీదకి వచ్చి మీరు ఎంక్వైరీ చేయండి, అన్ని ప్రాంతాల్లో తిరగండి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కానీ ఇతరత్ర ఇండస్ట్రీస్ రెవెన్యూ వాళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చి మీరు స్వయాన మాతో పాటు అది చూసి మీరు నిర్ణయం తీసుకోమని చెప్తున్నారు, అది కూడా మేము చేస్తాం. మూడు విషయాలు నేను అగ్రి చేశాను, ఓకేనా? సో ఈ మూడు విషయాల మీద మేము పూర్తి ఎంక్వైరీ చేయిస్తాం. ఒంగోలులోని డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో సీనియర్ ఇన్స్ట్రక్టర్ వి సురేంద్రనాథ్, ఎస్టీఏ బాబు, ఆఫీసు సబార్డినేటర్ వి శ్రీనివాసరావు పనే దైవంగా భావించి కాలేజీకి మంచి పేరు తీసుకొచ్చారని ప్రిన్సిపాల్ పివిఎల్ఎన్ శివప్రసాద్ కొనియాడారు. ఉద్యోగ విరమణ సభ కాలేజీలో జరిగింది. వర్క్షాప్ సీనియర్ ఇన్స్ట్రక్టర్లుగా సురేంద్రనాథ్ బాబు ఎంతో మంచి సర్వీస్ అందించారని గుర్తు చేశారు. అదేవిధంగా ఆఫీసు సబార్డినేటర్ శ్రీనివాసరావు నిబద్ధతతో పనిచేశారని ప్రిన్సిపాల్ ప్రశంసించారు. వారి శేష జీవితం ఆనందంగా గడపాలని ప్రిన్సిపాల్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాలిటెక్నిక్ కాలేజీకి చెందిన అన్ని విభాగాల హెచ్ఓడీలు సిబ్బంది పాల్గొన్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారిని ఘనంగా సత్కరించారు. మన స్టాఫ్ రిటైర్మెంట్ అవుతున్నారు, సురేంద్రనాథ్ గారు, ఎస్టీఏ బాబు గారు, వి శ్రీనివాసరావు గారు ముగ్గురు రిటైర్ అవుతున్నారు. వీళ్ళు వీళ్ళలో సురేంద్రనాథ్ గారు, ఎస్టీఏ బాబు గారు మన వర్క్షాప్ నుంచి వచ్చారు. నేను పిల్లల దగ్గర మాట్లాడినా, స్టాఫ్ దగ్గర మాట్లాడినా ఒక పదం ఎప్పుడూ వాడుతున్నాను, వర్క్ 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 అండ్ వర్క్ ఇస్ ఈక్వల్ ఎనర్జీ, వర్క్ యూనిట్స్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ ఆర్ ఆల్సో సేమ్. ప్రపంచ ఎనర్జీని తెలుగులో మనం శక్తి అని చెప్పి అనుకుంటే, సో వర్క్ ఇస్ ఈక్వల్ టు శక్తి, దట్ ఈస్ ఈక్వల్ టు దైవం. అంటే పనే దైవం అండి, వేరే దైవం ఉండదు. సో అది నమ్మినటువంటి మన సీనియర్ వర్క్షాప్ ఇన్స్ట్రక్టర్స్ చక్కగా ఈ కాలేజీకి సర్వీస్ అందించి ఈరోజు రిటైర్ అవుతున్నారు. ఈ సందర్భంగా ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళని మనసు గాయపరచకుండా వాళ్ళని చిన్నపిల్లలాగా పచ్చిపిల్లలాగా చక్కగా చూసుకోవాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ. ఒంగోలు నగరానికి చెందిన బెల్లం రమేష్, సుచరిత తనయుడు, శ్రీయేష్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని బొమ్మరిల్లు అనాథుల చిన్నారుల ఆశ్రమం సంతపేట శివం శరణాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బొమ్మరిల్లు చిన్నారులకు అల్పాహారంతో పాటు నోట్బుక్స్, పండ్లు, దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా బిలాల్ నగర్కు చెందిన షేక్ షబ్మా వివాహం సందర్భంగా వంట సామాగ్రి అందజేశారు. మంగమూరు డొంకలో నివసిస్తున్న లాస్యకు ఇంటర్ మొదటి సంవత్సరం టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ అందించి మానవత్వం చాటారు. శివం శరణాలయం వద్ద అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీయేష్ కుటుంబ సభ్యులు కొమ్మి కృష్ణయ్య, సత్యవతి, బెల్లం కోటేశ్వరమ్మ, బెల్లం సుబ్బారావు, రత్న, కొమ్మి రమణయ్య, రాజేశ్వరి, మారెళ్ళ సుబ్బారావు, రాజేశ్వరి, తన్నీరు సురేష్, బొమ్మరిల్లు రాజ్యలక్ష్మి, కాసిం తదితరులు పాల్గొన్నారు. మీరు పెట్టండి.
రమేష్ సుచరిత ముద్దుల కుమారుడు యాష్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బొమ్మరిల్లులో వాళ్ళ కుటుంబ సభ్యుల ఆత్మీయంలో చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఒంగోలు నగరంలో వీఐపీ రోడ్లో నివసిస్తున్న లాస్ట్ అయిన అమ్మాయికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుకోవడం కోసం ఫీజు పుస్తకాలు కూడా వారు పుట్టినరోజు సందర్భంగా అందించడం జరిగింది. ఇస్లాంపేట జరిగిన సాకుల అనే అమ్మాయికి రేపు ఉదయం మ్యారేజ్, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు. తండ్రి కూడా లేని ఆ పేద ముస్లిం మహిళకి వంట సామాన్ కూడా వాళ్ళు ఇచ్చి మానవత్వం చాటారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి పుట్టినరోజులు, పెళ్లి రోజులు ముఖ్యమైన రోజులు. బెల్లంకొండ రమేష్ గారు, సుచరిత గారు, శ్రీయ బెల్లం రమేష్ గారు, సుచరిత వాళ్ళ బాబు శ్రీయాష్ బర్త్డేని అంత విలాసవంతమైన జీవితంలో కొట్టుకుపోతున్నప్పుడు అది కాదు, మనము సామాజికంగా ఒక స్పృహ కలిగి ఉండాలి, కొంతమందికి మనం సహాయం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు బొమ్మరిల్లులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీళ్ళకందరికీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వటమే కాకుండా వాళ్ళకందరికీ బుక్స్ కానీ కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్న పిల్లలకి బుక్స్, యూనిఫామ్స్ ఇవ్వటం కూడా జరిగింది. నేనేమనుకున్నానంటే మా బొమ్మరిల్లుకి వచ్చేటప్పటికి మా పొక్కలకే వీళ్ళు చేసేస్తున్నారు, అన్నీ మా సొంతమే అనుకున్నా నేను. కానీ వీళ్ళు ఒక బొమ్మరిల్లే కాదు, బయట ఉన్నటువంటి అవసరమైన వాళ్ళకందరికీ కూడా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మా తమ్ముడి కుమారుడైన శ్రేయస్కి బర్త్డే. సో ఈరోజు ఇక్కడ వచ్చి ఈ మన బొమ్మరిల్లు అనాథాశ్రమ శరణాలయంలో పిల్లలందరం వచ్చి చేసుకోవడం మాకు చాలా ఆనందం ఉంది. ఇక నుంచి ఫ్యూచర్లో కూడా ప్రతి సంవత్సరం తీసుకుంటామని ఆనందిస్తూ అలానే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మేమే కాదు, ఇక నుంచి వాలంటీర్లు కూడా చాలామంది ఇలా వచ్చేస్తే ఇక్కడ పిల్లలందరికీ కూడా సహాయం చేసినట్టు ఉంటుంది, వాళ్ళు కూడా అభివృద్ధిలోకి వస్తే మనందరికీ కూడా హ్యాపీగా ఉంటుంది. శ్రీ సత్యా న్యూస్లో నేటి మాట. జీవితం సాఫీగా కొనసాగాలంటే మన దృష్టి ఇతరులను నియంత్రించడంపై కాదు, మన ఆలోచనల్ని నియంత్రించుకోవడంపై ఉండాలి. శ్రీ సత్యా న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.